కేటీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు హైదరాబాద్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు వెళ్లబోతున్న కేటీఆర్ అక్కడ మధ్యాహ్నం వరకు పర్యటిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండానికి చేరుకుని అక్కడ పలువురు నాయకులతో కలిసి పర్యటిస్తారు మొదట రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఐటీ పార్క్ అంతర్గాములు నిర్మించబోతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ తాజాగా కేటీఆర్ రిలీజ్ చేసిన వంద కోట్ల పైలంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు తర్వాత గోదావరి కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రామగుండం దశాబ్ది ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు కేటీఆర్ అంతర్గా మండలం పెద్దపేట రాయదండి గ్రామాల్లో ఆరు వందల మందికి భూ హక్కులు కల్పించబోతున్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది డెబ్బై ఆరు జీవోల ద్వారా రామగుండంలోని లబ్ధిదారులకు పట్టాలు గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు మందికి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు ఆ తర్వాత పెద్దపల్లికి చేరుకుని మున్సిపల్ పరిధిలో ఇరవై ఐదు కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో రోడ్లు డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు కేటీఆర్ అమర్నగర్ జంక్షన్ రోడ్ డివైడర్స్ సెంట్రల్ లైటింగ్స్ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించబోతున్నారు నలభై ఎనిమిది కోట్లతో కొలనూరు ఓదెల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు మంత్రి టూర్ సందర్భంగా రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు